భారతీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో నిజంగా ఓ తుఫానునే సృష్టించిందని చెప్పవచ్చు. ఆకర్షణీయమైన ఆఫర్లతో, ఉచిత సేవలతో చాలా తక్కువ కాలంలోనే మార్కెట్పై ఆధిపత్యం సాధించింది. ఇతర టెలికాం ఆపరేటర్ల గుండెల్లో గుబులు పుట్టించింది. ప్రస్తుతం జియో నెట్వర్క్లో 13.86 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే మార్కెట్లో బాగా టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వినియోగదారులను జియో కైవసం చేసుకుందంటే నిజంగా ఆ సంస్థను అభినందించవచ్చు. ఉచిత కాల్స్, ఇంటర్నెట్తో జియో మార్కెట్ను ఓ కుదుపు కుదిపేసింది. దీంతో ఇతర టెలికాం ఆపరేటర్లు తమ రేట్లను తగ్గించక తప్పలేదు. అయితే జియో సేవలకు ఏడాది కాలం ముగిసిన సందర్భంగా నిర్వహించిన మీటింగ్లో ఆ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ ప్రగతిని వివరించారు. ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జియో ద్వారా రిలయన్స్కు వచ్చిన ఆదాయ వివరాలు తెలిశాయి. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మొత్తం 6,147 కోట్ల టర్నోవర్ను జియో సాధించింది. అయితే అందులో 260 కోట్ల లాభం ఉండగా 271 కోట్ల నష్టం వచ్చింది. అయినప్పటికీ జియో ముందుకు సాగుతూనే ఉంది. మరిన్ని ఆఫర్లను వినియోగదారులకు అందించేందుకు సిద్దమవుతోంది. 2018 చివరి వరకు మరో 4.2 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకోవాలని చూస్తోంది. 2019 మార్చి వరకు 20.5 కోట్ల వినియోగదారులను కలిగి ఉండే దిశగా జియో ప్రయాణిస్తోంది. అయితే వొడాఫోన్, ఐడియాలు రెండు విలీనమవుతున్నందున జియో తర్వాతి స్థానాన్ని అవి ఆక్రమించే అవకాశం ఉంది. ఏది ఏమైనా టెలికాం రంగంలో జియో సృష్టించిన సునా కాదు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.